పెద్దలు కేశవరావు గారు గౌరవ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు ఈనాటి ప్రతినిధుల సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మనకు అర్థమైనటువంటి సారాంశం చర్చల రూపంలో తీర్మానాలు చెప్పే సమయంలో అందరూ కూడా మనం బాగుపడితే సరిపోదు మన రాష్ట్రం కూడా ఇంకా ఉజ్వలంగా ముందుకు సాగాలంటే దేశ రాజకీయాలు కూడా గొప్పగా ఉండాలి దేశ పరిపాలన కూడా గొప్పగా ఉండాలని చెప్పి ప్రతి వాళ్ళు కూడా తమ ఉపన్యాసంలో చెప్పడం జరిగింది దాన్ని అనుసరించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజులలో సరైన నిర్ణయాలు తీసుకొని మన పాత్ర ఏ విధంగా ఉండాలనో ఆలోచించుకొని ముందుకు పోవడం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పాలి విజ్ఞానం అనేది జ్ఞానం అనేది ఎవరి దగ్గర ఉండదు ఎవరు దానికి ఓనర్స్ కాదు అవసరమైన సందర్భంలో దాన్ని సముపార్జన కూడా చేసుకోవాలి చేసుకునే మనం ముందుకు సాగాలి దానికోసం మీ అందరి అనుమతితోని ఈ జాతీయ రాజకీయాలు దీని వ్యవస్థ ఈ దేశ సమగ్ర స్వరూపం అసలు పోవాలి ఈ దేశం ఉన్న వనరులు ఏంటివి వసతులు ఏంటివి మంచి ఏంది చెడ్డేంది అని చెప్పి పదిహేను ఇరవై రోజుల పాటు దేశ విదేశాల్లో ఉండే ఆర్థికవేత్తలందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అక్కడ చర్చలు జరుగుతాయి వాళ్ళందరూ కూడా తేలుస్తారు మేధావులను కూడా పిలుస్తూ ఉన్నాం ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా కొంతమంది ముందుకు రావడానికి వస్తూ ఉన్నారు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపు రెండు వేల వరకు దేశంలో రెండు వేల మంది వరకు ఉన్నారు వారందరినీ కూడా ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సదస్సు కూడా హైదరాబాద్లోనే మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం ఆ రకంగా దాంట్లో కూడా చాలా విషయాలు మనకు అవుతాయని మనవి చేస్తూ ఉన్నాం తెలియని విషయాలు తెలిసినట్టు నటించి భంగపాటుకు గురయ్యే బదులు ఏ కార్యం చేపట్టినా ఏ పని చేపట్టినా ఒక సమగ్రమైన దృక్పథంతో సమగ్రమైనటువంటి ఆలోచనతోని ముందుకు మనం పోవాలి దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ ఎజెండా నేను టంగసాల అశోక్ గారిని అభినందిస్తా ఉన్నా వారు చాలా చక్కగా ఇటీవలి కాలంలో నేను మాట్లాడిన మాటలను విశ్లేషించి నిన్నో నాకు తెలిసి నిన్నను మొన్ననో పత్రికకు రాస్తున్నారు నేను చదివి మన మనిస్టర్స్ అందరికీ కూడా మీరు చదవండి అని కూడా వారు కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కారణం ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను వ్యక్తులు ప్రధానమంత్రులు కావడం ముఖ్యం కాదు పార్టీలు మారి పార్టీ ఈ పార్టీ అధికారం పోయి ఇంకో పార్టీకి అధికారం రావడం ముఖ్యం కాదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర ఫలితం ఆ ఉద్యమం లక్షించినటువంటి ఆకాంక్షలు ఆ సందర్భంలో ప్రజలు వెలిబుచ్చినటువంటి అభిప్రాయాలు సాఫల్యం కాలేదని మన ముందున్నటువంటి భారతదేశం మనకు చెప్తా ఉంది మరి భారతదేశం ఈ రొటీన్ పొలిటికల్ సిస్టమ్ నుంచి ఈ ఫ్రంట్లు టెంటుల బాధ నుంచి ఒక కొత్త పందాలో ముందుకు పురోగమించడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు ఎంచుకోవాలి ఏ రకమైన స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొని రావాలి ఏ రకమైన పాలసీలకు రూపకల్పన జరగాలి ఇందాక మాట్లాడిన మిత్రులు చెప్పినారు దేశంలో నీళ్లు ఉన్నాయి కానీ రైతులకు నీళ్లు రావు దేశంలో కరెంటు ఉన్నది కానీ దాన్ని వినియోగించే సత్తా దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలకు పాలకులకు లేదు ప్రాథమిక అవసరాలు కదా మంచినీళ్ళు విద్యుత్తు విద్య వైద్యం ఇవి కూడా కనీసం డెబ్బై ఐదేళ్లలో సమకూర్చలేటువంటి పరిస్థితి ఈ పరిస్థితులన్నీ పోవాలంటే ఎక్కడో ఏదో తీవ్రమైన లోపం ఉంది ఆలోచన విధానంలో పాలసీ మేకింగ్లో పాలసీ ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలని నేను కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఉంటే కొంతమంది మిత్రులు అంటారు చైనా ఎట్లా దూసుకుపోయింది మనం ఎట్లా మిగిలిపోయి ఉన్నాం హిమాలయ పర్వతాలకు చైనా అవతల వైపు మనం ఇవతల వైపు వాళ్ళు అన్నమే తింటారు మరి మనం కూడా అన్నమే తింటాం ఏమిటి కథ అంటే వాళ్ళ పాలసీ వేరండి అంటారు వాళ్ళ పాలసీ వేరంటే ఏంది ఏంటి అని అడిగితే అది కొంచెం నియంతృత్వంగా ఉంది లేకపోతే ఇంకేటోదో ఉందని దానికి ఏదో భాష్యం చెప్పినారు నేను ఒకటే మాట అడిగినా వాళ్ళ పాలసీ కంటే మన ఇండియన్ పాలసీ ఒకవేళ బెటర్ అయితే మరి మనమే చైనా కంటే ముందు ఉండాలి కదా మన పాలసీ నిజంగానే వాళ్ళకంటే మంచిది అనుకుంటే ఉత్తమమైందనుకుంటే ఆ ఉత్తమ ఫలితాలు మన దేశానికి రావాలి కదా మరి వాళ్ళు ఏమో దూసుకొని పోతా ఉన్నారు సిక్స్టీన్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళు దాటుతూ ఉన్నారు త్రీ ట్రిలియన్ డాలర్ దగ్గర మనం ఉన్నాం మరి కారణం ఏంటి అంటే దానికి సమాధానం లేదు అంటే ఒక రొటీన్ పద్ధతిలో ఒక మూస ధోరణిలో మూస రాజకీయాలు నడుపుతూ ఈ దేశానికి ఉజ్వలమైనటువంటి ప్రస్థానాన్ని అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు తెచ్చేటువంటి అంశాలు రావడం లేదు చాలా బాధ కలుగుతుంది ఏమి లేని సింగపూర్కు పోయే టూరిస్టుల సంఖ్య ఎంత మన భారతదేశానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ఎంత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ టూరిజం సెక్టర్ సర్వీస్ సెక్టర్ అద్భుతంగా పురోగమిస్తూ ఉంది దేశం బాగుపడడానికి దేశం ఆర్థికంగా అద్భుతమైన అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉన్న సెక్టర్స్ చాలామందికి తెలియదు ప్రపంచంలోనే చాలా క్లీన్ బీచ్ చాలా అందంగా ఉండే బీచ్ బంగర్ ఐలాండ్స్ అని మన లక్షద్వీప్లో ఉంది అక్కడికి ఎవరు రారు రానీయం దానికి ప్రతిబంధకాలు దానికి ఉన్న వనరులను కూడా వాడుకునేటువంటి పరిస్థితి లేదు నేను సింగపూర్ పోయినాను ఏదో బిజినెస్ మీట్ ఉంటే ముఖ్యమంత్రి అయిన కొత్తలో నేను సింగపూర్ పోయినాను అక్కడ పోతే కొద్దిమంది మిత్రులు నాతో ఉండరి అధికారులు ఉండరి ఒక గంట రెండు గంటలు తిరిగిన తర్వాత నేను హోటల్కి వచ్చి పడుకున్నాను అన్నా చూడ్డానికి పోదామంటే ఏమున్నది నాని ఇక్కడ చూడ్డానికి నాకు అర్థం కాదు ఓ బొమ్మ ఉంటుంది దాని నోట్లో నుంచి నీళ్ళు వస్తుంటే మనం పిక్చర్ లెక్క దాని పక్కన నిలబడి ఫోటో దిగుతా ఉన్నాం అంతకుమించి ఏమున్నది భారతదేశంలో ఉన్నటువంటి సహజమైనటువంటి జలపాతాలు కానీ అటవీ సంపద కానీ వన్యమృగ సంపద కానీ శిల్ప కళా వైభవం కానీ స్కల్ప్చర్ కానీ ఆర్ట్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఎక్కడైనా ఉన్నాయా ఈ ప్రపంచంలో అంత రిచ్గా ఉన్న దేశంలో అంత గొప్పదనాన్ని మనం విడిచిపెట్టి ఈ పక్కకి గచ్చి ఫోటోలు దిగుతా మన దౌర్భాగ్యం ఇది ప్రపంచమంతా మన దగ్గరికి రావాల్సింది పోయి మనం ఇక్కడికి పోతున్నామని చెప్పి నా బాధ నేను వ్యక్తం చేసి నేను ఒకటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా కళలు కనవచ్చు వాటిని సాకారం కూడా చేసుకోవచ్చు అది తెలంగాణ నిరూపించింది నేను శాసనసభ్యునిగా ఉండే టైంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేరళ రాష్ట్రానికి పోయినాం ఒక కమిటీ మీటింగ్ల కోసం అని పోయినాం అక్కడ అధికారులతో మాట్లాడితే వాళ్ళు ఒక మాట చెప్పినారు మాకు చాలా కష్టం అండి ఇక్కడ ఇబ్బంది ఉందంటే ఏమి ఇబ్బంది ఉందంటే భూములు మా దగ్గర తక్కువ ఉంటాయి మాకు భూభాగమే తక్కువ మాది చిన్న రాష్ట్రం మంచి స్పైసెస్ వండేటువంటి రాష్ట్రం మామూలు రూరల్ ఏరియాలో కూడా మూడు కోట్ల రూపాయలు ఎకరానికి ధర ఉందండి మేము ల్యాండ్ సేకరించలేకపోతున్నాం అని చెప్పినారు అదే అర్బన్ ఏరియాకి పోతే కొచ్చినో త్రివేంద్రమో పరిసర ప్రాంతాలకు పోతే పది కోట్లు పన్నెండు కోట్లు ఉందని చెప్పినారు ఎప్పుడు ఎనభై ఏడులో ఎనభై ఎనిమిదిలో సరే అందరం అక్కడ మాట్లాడినాం వచ్చి చివరికి హోటల్లో రాత్రి భోజనం చేస్తా ఉన్నాను ఇప్పుడు లీడ్ ఆ మిత్రుడు ఇబ్రహీంపట్నంలో సత్యనారాయణ అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు నా సహచరుడు అతను దళిత జాతికి చెందినటువంటి శాసనసభ్యుడు చాలా విజ్ఞానవంతుడు ఆయన మాట్లాడుతుంటే నేను చెప్పినా మాతో పాటు ఒక ఆంధ్రాకు సంబంధించిన పెద్ద ఆయన మజ్జి తులసిదాస్ గారనే ఆ కమిటీలో వారు కూడా వచ్చినారు మాటల సందర్భంలో నేను చెప్పినా ఇలా కేరళలో చూస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజుకు తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే కేరళ లాగానే తెలంగాణ భూముల ధరలు కూడా పెరుగుతాయి తెలంగాణ అట్లా ఉంది అని చెప్పి నేను చెప్పిన నిజంగా నాకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మరి నేను ఎందుకు చెప్పినో నాకు తెలియదు ఆ రోజు భగవంతుని ప్రేరణ అయ్యిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య మిత్రులు నిరంజన్ రెడ్డి గారు నన్ను మనపర్తికి అక్కడ వివిధ కార్యక్రమాలకు తీసుకెళ్తే నా పక్కన వారు బస్సులో కూర్చుంటే నేను అడిగిన ఈ టౌన్లో ఇక్కడ ఎట్లుంది భూమి అంటే ఐదు కోట్ల ఎకరమించారని చెప్పినారు ఊళ్ళు బయటకు వచ్చిన తర్వాత అయితే నాలుగు కోట్ల గ్రమస్తారని చెప్పినారు ఇలా తెలంగాణ యావత్తు ప్రజలు ఎక్కడ కూడా డిస్ట్రెస్ సేల్స్ లేవు ఇబ్బంది పడి అమ్ముకునే పరిస్థితులు లేవు బ్రహ్మాండమైన పద్ధతిలో భూముల ధరలు పెరిగిపోయినాయి ఇంకా రాబోయే రోజులలో హైదరాబాద్కు నూరు నూట ఇరవై కిలోమీటర్ల రేడియస్లో మనకు కోట్ల రూపాయలలోకే భూముల ధరలు పోయేటువంటి అవకాశాలున్నాయి ఆ రకమైనటువంటి పురోభివృద్ధి తెలంగాణ సాధిస్తూ ఉంది ఆ రకమైన డైనమిజం తెలంగాణ చూపెడతా ఉంది భారతదేశానికి కూడా ఒకటే ఒక మాటలో చెప్పానంటే మనసు పెట్టి చేస్తే స్థిరచిత్తంతో పనిచేస్తే అమెరికాను మించినటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశం మారేటువంటి అవకాశాలు సుసంపన్నంగా ఉన్నాయి ప్రకృతి వనరులు మానవ వనరులు యువశక్తి అన్నీ కూడా ఉన్నాయి వాతావరణం పర్యావరణం అన్నీ అనుకూలంగా ఉన్నాయి అన్నీ ఉండి ఆగమైపోయినటువంటి ఈ దేశానికి అందులో భాగంగా సఫరైతున్నటువంటి మనకు ఒక విముక్తి రావాలి దానికోసం తప్పకుండా నూటికి నూరు శాతం మనం విజయం సాధిస్తామనేటువంటి ఆలోచన నాకుంది అది తప్పకుండా ఆ ఎజెండా ముందుకు పోద్దని నేను అనుకుంటా ఉన్నాను మనవంతు ప్రయత్నంగా దేశానికి ఒక కొత్త ఎజెండాను సెట్ చేయడానికి ఒక సైనికుని లాగా నేను తప్పకుండా ఈ సభ యొక్క ఆదేశాన్ని పాటించి నేను పనిచేస్తా అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాను ఆ దిశగా మన కార్యకలాపాలు కొనసాగిద్దామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మనమంతా ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం దయచేసి శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక గింజ కూడా వేరే వాళ్ళకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలన్నీ తెరిపించి యాక్టివ్గా పూర్తి ధాన్యం సేకరణలో మనం పాత్ర వహించాలి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్తగా చేసుకున్న ఆలోచనలు కూడా కొనసాగిస్తూనే మన రాష్ట్ర అభివృద్ధిని మనం ఇట్లాగే కొనసాగిద్దాం ఒక మిత్రుడు అన్నారు జాతీయ రాజకీయాలు కోవాలంటే చాలా వనరులు కావాలి చాలా డబ్బులు కావాలి కేసీఆర్ గారు మరి మీరు ఎట్లా సమకూర్చుకుంటారండి అని అడిగినారు మీరు చిన్న ఏదో తెలంగాణలో చెల్తుండ్రు కదా మరి ఆ పేరన ఎట్లా అని అడిగినారు నేను ఒక్కటే మాట చెప్పిన మా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ సభ్యులలో కోటి రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు పది రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేము ఒక కాల్ ఇచ్చి తెలంగాణ లాగానే భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి వెళ్తున్నాం మీ దీవెన కావాలని ఒక కాల్ ఇస్తే పార్టీ కనుక ఆవరేజ్గా తలాకో వెయ్యి రూపాయలు మా సభ్యులు పంపించినా ఆనండ్ ఆవరేజ్గా ఆరు వందల కోట్ల రూపాయలు అయితే అండి అని నేను చెప్పిన ఈరోజు నాకు రంది లేదు ఎందుకు రంది లేదంటే ఒక్కొక్క వక్త గంట కాదు రెండు గంటలు మాట్లాడేలాగా తయారైనారు నేను కొట్టి ఆపవలసి వస్తూ ఉంది చివరికి సరే ఇవాళ సంతోషం అన్ని తీర్మానాలు పాస్ చేసుకోగలిగినాం అంత అద్భుతమైనటువంటి ఒక అద్భుత తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నిలబడేటువంటి పర్మనెంట్గా తెలంగాణకు కంచుకోటగా ఉండేటువంటి గొప్ప పార్టీ నిర్మాణం జరిగింది అది సజీవంగా నా కళ్ళ ముందు కనబడతా ఉంది ఆ పార్టీ శక్తి యుక్తి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉంటే ఎంత అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు ఎంత లోతైనటువంటి విచారం చేసి మాట్లాడుతూ ఉన్నారు అద్భుతంగా స్టడీ చేసి మాట్లాడుతూ ఉన్నారు జాతీయ అంతర్జాతీయ విషయాలను కూడా చాలా గొప్పగా అలవోకగా చెప్పేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఒక గొప్ప పార్టీ ఈ తెలంగాణ కోసం ఏర్పడడం కూడా నా హృదయంలో నేను చాలా సంతోషపడతా ఉన్నాను నేను మనవి చేస్తా ఉన్నా పొద్దున్నే మనవి చేసినట్టుగా మన పార్టీకి ఉండే అసెట్స్ నగదు రూపంలో ఉండేటివి వస్తు రూపేనా ఉండేటివి ఎప్పుడు కూడా మనం క్లీనరింగ్లో చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు మనం సుసంపన్నమైన పార్టీగా ఉన్నాం ఒకనాడు మనం పార్టీ పెట్టిన నాడు ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది ఇది ఉండేదా పోయేదా అని మాట్లాడినారు కానీ నిబద్ధతతోని ఒక నియంత్రిత పద్ధతిలో క్రమశిక్షణతోని కఠోరమైన పరిశ్రమ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంటుందనే దానికి ఇలా మన పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు మన నాయకులు తెలివితేటలు అపారమైన జ్ఞాన సముపార్జన మనకున్న అరవై లక్షల సభ్యత్వం అందుకు నిదర్శనమని మనవి చేస్తా ఉన్నా ఈరోజు పార్టీకి అద్భుతమైన నిధులు సమకూరినాయి సమున్నతంగా తెలంగాణ భవనం ఉద్యమ సమయంలోనే మనం నిర్మించుకున్నాం ఢిల్లీ రాజధానిలో కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఆరేడు నెలలలో అక్కడ కూడా మన భవనం తయారైతా ఉంది టీఆర్ఎస్ భవనం అదేవిధంగా ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై రెండు జిల్లాలలో మనం ఈరోజు ముప్పై ఒక్క జిల్లాలలో కార్యాలయాల నిర్మాణాలు జరిగినాయి కేవలం వరంగల్ కొత్తగా ఏర్పడ జిల్లా అట్లాగే హైదరాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ నాయకులను నేను కోరుతా ఉన్న రాష్ట్ర కార్యవర్గాన్ని హైదరాబాద్లో కూడా వెంటనే స్థల సేకరణ చేసి ఇక్కడ కూడా జిల్లా కార్యాలయం నిర్మాణం కావాలి అదేవిధంగా వరంగల్లో కూడా వరంగల్ నాయకులు వరంగల్ మంత్రులు చొరవ చూపి అక్కడ కూడా నిర్మాణం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా దాంతోనే అన్ని జిల్లా కేంద్రాల్లో మనకు ఆఫీసులు వస్తాయి చాలామంది మన మిత్రులు కోరుతూ ఉన్నారు నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ ఆఫీసులు కట్టుకోవాలి పర్మనెంట్గా ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తూ ప్రజా ప్రయోజనాలు రక్షించేటువంటి ఒక పర్మనెంట్ సంస్థగా టీఆర్ఎస్ నిలబడి ఉండాలి తెలంగాణ కోసం అనే మా కోరిక ఉంది ఆ రకంగా రాబోయే రోజులలో ఒక నిర్ణయం చేసి కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్మాణం సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయించి నియోజకవర్గ కేంద్రాలలో కూడా ఏ స్థాయిలో మనం కార్యాలయాలు నిర్మించుకుందామో త్వరలోనే నిర్ణయం కూడా తీసుకుందామని నేను మనవి చేస్తూ ఉన్నా చెప్పడం నా బాధ్యత కాబట్టి ఈరోజు మనకు సభ్యత్వం ఉంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు అద్భుతంగా పురోగమిస్తూ ఉన్నాం నేను ఇంకో మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా ప్రజలు ఎప్పుడూ కూడా సునిశ్చితంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారో కూడా కనిపెడతా ఉంటారు తమ జేబులో ఉన్న డబ్బులు తీసి ఎవరు బజార్లో వేయరు ఇంత మంచిగా పనిచేసే టీఆర్ఎస్ పార్టీని ఎవడో కూతలు కూస్తే ఎవరో ఆ వాకులు చెవాకులు బెల్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన ప్రస్థానం మనం కొనసాగిస్తూనే ఉండాలి తప్పకుండా రాబోయే శాసనసభ ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన మేయాటితో మళ్ళీ మనమే తిరిగి గెలుస్తామని చెప్పి అందులో మీకు ఎవ్వరికి కూడా ఈషాన్ మాత్రం కూడా మీకు అనుమానం కూడా అవసరం లేదని మనవి చేస్తూ ఉన్నా ఆ విధంగా మనమే విజ్ఞం మనమే గొప్పవాళ్ళం అనేటువంటి అహంకారం లేకుండా కొన్ని విషయాలు సాంకేతిక పరమైన విషయాలు అవగాహన చేసుకోవడానికి మనం కొంత కన్సల్టెన్సీ కూడా పెట్టుకున్నాం వాళ్ళు చేసిన సర్వేలలో కూడా మనం తొంభై పైచెలుగు స్థానాలు అవ అలవకగా గెలుస్తామని చెప్పి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఆ రకంగా మనం ముందుకు పోదామని మనవి చేస్తూ ఉన్నాం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కేడర్కు శిక్షణ శిబిరాలు కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలి పార్టీ మరింత విజ్ఞానాన్ని సముపార్జించారు దానికోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులను నేను కోరుతూ ఉన్నా పెద్దలు కేశవరావు గారిని కోరుతూ ఉన్నా మనకు నిధులు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు పార్టీకి ఈ నిధులు మురగబెట్టుకొని మనం ఏదో దాచిపెట్టుకునేది కాదు ఇది అభ్యుదయం కోసం వాడాలి తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీ మరింత విజ్ఞానాన్ని సంపార్జించాలి సముపార్జించాలంటే నేను పెడుతున్న ప్రతిపాదన మన పార్టీ జిల్లా నాయకుల నుంచి మొదలుకొని కొన్ని దేశాలు తిరిగేదానికి పార్టీ దానికి పార్టీ ఖర్చుతోనే మన వాళ్ళను దఫదఫాలుగా విదేశాలకు కూడా పంపించాలి కొన్ని అభ్యుదయకరమైన దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు కూడా పార్టీ డెలిగేట్స్ పోయి రావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఆ రకంగా దాని కొంత ఖర్చు పెట్టుకుందాం మన నిధులు ఉన్నాయి ఇంకా కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనొక మాట మేము జాతీయ రాజకీయాల గురించి ఆలోచన చేస్తున్నామంటే ముందుకు వెళ్ళండి సార్ మా దీవెన ఉందని చెప్పి చాలామంది దాతలు ముందుకొచ్చి అద్భుతమైన విరాళాలు మనకు సమకూర్చున్నారు మనకు గతంలోనే నేను మీకు మనవి చేసినాను నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు మన ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్నాయి ఈ మధ్య దానికే సప్పట్లేదు ఇంక ఎక్కువ ఉన్నాయి డబ్బులు మన దగ్గర ఈ మధ్య వచ్చినటువంటి ఎలక్ట్రోరల్ బాండ్స్ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం నిబంధనల ప్రకారం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కలిగి ఉన్నటువంటి నిధుల సంఖ్య ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మన కార్యాలయాలు కాకుండా అది రెండే రెండు బ్యాంకులలో మనం పెట్టినాం పారదర్శకంగా పెట్టినాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ నిధులు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినాం ఎందుకంటే అవి ఖర్చు పెట్టాం మనం దుబారా చేయం దాని మీద ఎంతసారి వచ్చే వడ్డీ ఎంత ప్రతి నెల మనకు వచ్చే వడ్డీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ప్రతి మాసం మనకు వడ్డీ రూపంలో వస్తుంది ఈ డబ్బు మనకు కొత్త జమ అవుతూ ఉంటుంది ఆ అయిన డబ్బు వేరే అకౌంట్లో ఉన్నది కరెంట్ అకౌంట్లో అది కూడా ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు నికరంగా మన కరెంట్ ఖాతాలు కూడా ఉంది అంటే వెరసి ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల నగదు రూపాయలు మన టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు కొట్టాలి సప్పట్లు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం మన పార్టీ కార్యాలయాలు పొద్దున నేను వెయ్యి కోట్ల అసెట్స్ ఉన్నాయని చెప్పింది ఢిల్లీ కార్యాలయం కావచ్చు రాష్ట్ర కార్యాలయం కావచ్చు జిల్లా కార్యాలయాలు కావచ్చు వాటి అన్నిటి వ్యాల్యూ కూడా కలిపితే సుమారు వెయ్యి కోట్ల అసెట్స్ కలిగి ఉన్నటువంటి పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మనం పోతాము అని చెప్పిన వాళ్ళు పోయింది కానీ మనం పోలే ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా ఆకాశం ఎత్తు ఎదిగి మన గులాబీ జెండా తెలంగాణ నెంగిలో రెపరెపలాడుతున్నది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మనకి ఈరోజు ఉన్నటువంటి వాహనాలు పార్టీ కలిగి ఉన్నటువంటి వాహనాలు ఒక రెండు ఇన్నోవా వాహనాలు అదేవిధంగా ఒక ఫోర్డ్ వ్యాన్ కూడా మన పార్టీ కలిగి ఉంది ఇంకా కొన్ని వాహనాలు కూడా సమకూర్చాలని చెప్పి అనుకుంటా ఉన్నారు ఆ రకంగా ఆ వాహనాలు కూడా పార్టీ కలిగి ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు కూడా కొంతమంది డొనేషన్లు ఇస్తామంటే నేనే వద్దని చెప్పినా మరొక సందర్భంలో ఇయ్యాలని చెప్పి చాలామంది ముందుకు వచ్చి తప్పకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి పుష్కలంగా ఉన్నటువంటి వనరులు వసతులు మానవ వనరులు యువశక్తి మేధోశక్తిని రంగరించి దేశం కోసం పనిచేయాలని చెప్పి ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు అందరూ కూడా ఆ రకంగా మనమందరం కూడా పురోగమిద్దాం ముందుకు పోదాం తప్పకుండా అద్భుతమైన విజయాన్ని సాధిస్తామనడంలో కూడా నాకు ఎటువంటి అతిశయోక్తి లేదు తప్పకుండా ఎస్ దేశంలో ఏ పరిస్థితి చూసినా బాగాలేదు ఎవరు కూడా సంతృప్తిగా లేరు ఏదో కావాలి ఏదో జరగాలి అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి ఆశలు నెరవేర్చబడాలంటే నేను ఉదయం మనవి చేసినట్టుగా ఫ్రంట్లు టెంటులు కాదు రాజకీయ కార్యకలాపాలు కాదు ప్రత్యామ్నాయమైన నిజమైనటువంటి ప్రజల ఎజెండా ఈ దేశానికి రావాలి అద్భుతమైన ఎజెండా రావాలి ఏ రకమైన ఆవిష్కరణలు చేయవచ్చో రావాలి ఒకప్పుడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇది ధనిక రాష్ట్రం అయిద్దని చెప్పిన ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగస్తులు టీఎన్జిఓలు కావచ్చు అధికారులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వారందరూ కూడా నేను చెప్పిన భారతదేశంలో మనం అత్యంత ధనిక రాష్ట్రం అవుతాం మీకు తప్పకుండా భారతదేశంలోనే వెల్ పెయిడ్ ఎంప్లాయీస్గా ఉంటామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అది నిజమని మనం నిరూపించినాం ఆ రకంగా అద్భుతమైనటువంటి పేమెంట్స్ కూడా ఇస్తూ ఉన్నాం అందరినీ కలుపుకొని సర్వజన సంక్షేమమే సర్వజన సౌభ్రాతృత్వమే ధ్యేయంగా లక్ష్యంగా ముందుకు పురోగమిస్తున్న మనం చాలా గొప్పగా ముందుకు పోతూ ఉన్నాం ఆ పద్ధతులలో విజయాల పరంపర మనకు కొనసాగుతూనే ఉంటుంది చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే మనలో మనం పరిష్కారం చేసుకుంటూ జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకుంటూ విదేశీ యాత్రలు కూడా చేస్తూ క్రమ శిక్షణా శిబిరాలు నిర్వహించుకుంటూ ఆ షెడ్యూల్ త్వరలోనే విడుదల చేసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ సమావేశానికి అందరూ కూడా అవన్నీ చాలా చెప్పచ్చు చాలా చెప్పిరు మనోళ్ళే ఒక బాధ ఎందుకంటే మా ముగించుతామంటే చాలీగారి కాదని చూపెడతా ఉన్నారు ఈరోజు సమావేశం జరిగింది సమావేశం ఏంటంటే ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెడతారు డ్రామా కాన్ఫరెన్స్ ఒకటి నడుస్తుంది పనేమి లేదు అండ్ ఫలితం ఏమి లేదు వాటిదే డ్రామా మూడు గంటలు నాలుగు గంటలు ముఖ్యమంత్రులంతా కూర్చొని ఉండాలి నడుస్తూ ఉండాలి వాళ్ళు చెప్పేది వినాలి ఇలా పెట్టింది దేని మీద కరోనా మళ్ళా వస్తున్నది దానికోసం చేపట్టాల్సిన జాగ్రత్తలు అనేది సమావేశం కానీ ఆ సమావేశంలో మాట్లాడేది ఏంటి రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గించాలి కనీసం చెప్పడానికి సిగ్గు దగ్గర ఉండాలి కదా అట్లీస్ట్ వన్ షుడ్ ఫీల్ అసేమ్ ప్రజల మీద భారం ఏంటంటే మీరెందుకు ఇస్తే మోడీ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా మీరు ఎందుకు అసలు ఏ నవరుతో మీరు రాష్ట్రాలను తగ్గించమంటారు ఏమి నీతి ఇదేమి నీతి ఇంత దుర్మార్గమా ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట నేనా ఒక దేశ ప్రధానమంత్రి ఇంత పెద్ద దేశానికి నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ నువ్వెందుకు పెంచినావు నేను కోసం పెంచుతున్నావు శస్సులు ఎందుకు పెంచుతున్నావు లేని శస్సులు తెలంగాణ నేను చెప్తా ఉన్నా మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్కరోజు కూడా మనం డీజిల్ ధర పెట్రోల్ ధర పెంచలే రెండు వేల పదిహేనులో అప్పుడున్న ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్తే దాన్ని జీరో చేయమన్నారు ఏది రౌండ్ ఫిగర్ చేయమన్నారు పదహారు పైసలు పదిహేడు పైసలు ఉంటే ఇరవై పైసలు చేయమన్నారు లేదా పది పైసలు చేయమన్నారు ఆ రౌండ్ ఆఫ్ చేయడానికి ఒకసారి దాన్ని సవరించండి తప్ప ఈ రోజు వరకు ఒక పైసా కూడా పెట్రోల్ మీద డీజిల్ మీద మనం పెంచలే పెంచిన పాపాత్ములు పాపాల భైరవులు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి ఆయన అందిమాగదు మరి ఏ నువ్వు తెలంగాణ ట్యాక్స్ తగ్గించమంటను మేము పెంచలేదు మమ్మల్ని తగ్గించమంటావు పొద్దున హరీష్ రావు గారు చెప్పినట్టు బలమైన కేంద్రం బక్క రాష్ట్రాలు ఈ కూటనీతి దీనికోసం దాన్ని గోల్మాల్ చేసి గందరగోళ పరిచి రాష్ట్రాల మీదకి నెట్టేటువంటి ఒక చిన్న చిలిపి కుటిల దుష్ట రాజకీయ ప్రయత్నం విచ్ ఈజ్ అన్డిజైరబుల్ అన్వాంటెడ్ అన్కాల్డ్ ఫర్ ఎప్పుడు కూడా దేశ చరిత్రలో చూడలే ధైర్యంగా చెప్పాలా పెంచితే మేము పెంచుతున్నామని చెప్పాలా దేనికి పెంచుతున్నామో చెప్పాలా మనం మనం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినాం ఎందుకోసం పెంచుతున్నామో చెప్పినాం ధైర్యంగా చెప్పినాం ఏడేళ్ళ ఎనిమిది ఏళ్ళ పెంచలేదు ఒకసారి పెంచుతున్నామని చెప్పి ప్రజలకు చెప్పి బాహాటంగా పెంచినాం సందర్భాన్ని బట్టి పెంచినాం సిగ్గు కూడా ఉండదు ఆ పార్టీ నాయకులకు బాధ కలుగుతుంది ఇప్పుడు ఏం చేయాలా ఆర్టీసీ బతకన్నా సవన్నా ఆకాశం ఆకాశమెత్తి పెంచిన డీజిల్ ధరలు డైరెక్ట్ భారం పడతా ఉంది ఆర్టీసీ మీద దాదాపు రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తా ఉన్నాం ఈయనేమో ప్రైజులు పెట్టిండు జల్తే అమ్మేడు దాన్ని ఆర్టీసీని అమ్మినోళ్ళకు వెయ్యి కోట్ల రూపాయలు బహుమతి పెట్టిండు ఏది ఆయన అమ్మేది చాల మనం కూడా అమ్ముకో ఉన్న సంస్థలను అమ్ముండ్రి ఏ రాష్ట్రం అయితే ప్రైవేటైజ్ చేస్తుందో ఏ రాష్ట్రం అయితే అమ్ముతుందో డిజిన్వెస్ట్మెంట్ చేస్తుందో వాళ్ళకు వెయ్యి కోట్ల రూపాయలు ప్రైజ్ పెట్టినటువంటి గనుడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఇది జరిగే కథ ఇది వాస్తవం శిక్షణ శిబిరాలలో కేంద్రం యొక్క కూటనీతి దేశం యొక్క ప్రత్యామ్నాయ ఎజెండా దేశం ముందుకు పోవాల్సిన విధానాలు స్పష్టమైనటువంటి మంచి సిలబస్ రూపకల్పన చేసి అన్ని విషయాలు కూడా తేడితెల్లంగా తెలియజేయడం జరుగుతుంది దాన్ని తీసుకెళ్లి మనం అక్కడ మళ్ళీ ప్రజాక్షేత్రంలో రీప్రొడ్యూస్ చేసి ఈ దుర్మార్గుల యొక్క నీతిని ఎండగట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఫైనల్గా ముగించే ముందు ఒకటే మాట చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఏదైనా నిర్మాణం చేయాలంటే చాలా సమయం పడుతుంది ఏదైనా విధ్వంసం చేయాలంటే చాలా సులభంగా చేయవచ్చు అనేక వేల 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 సంవత్సరాల సంస్కృతి సాంప్రదాయం సహనశీలత ఓర్పు ఉన్నటువంటి దేశం అతి గొప్ప వైవిధ్యమైన దేశం మన భారతదేశం ఎవరో ఒక మిత్రుడు చెప్పినారు ఐదు వందల సంస్థానాలు మన సురేష్ రెడ్డి గారు చెప్పినారు ఎంపీ గారు ఐదు వందల సంస్థానాలు విలీనం చేసుకొని ఒక ఫెడరల్ శక్తిగా ఏర్పడ్డ దేశం భారతదేశం అనేక రకమైన పద్ధతులు ఉన్నాయి అటువంటి దేశంలో ఇప్పుడిప్పుడే కొంత కొంత అభివృద్ధి దిశగా పోయేటువంటి పరిస్థితులలో ఒక విషయం భయంకరమైన విషయం మీరు అలవోకగా తీసుకోవాల్సిన సందర్భం కాదు మీరు ఎక్కడికక్కడ చర్చ పెట్టాలి దయచేసి భయంకరమైన విషయాన్ని మనిషిని చూస్తేనే మనిషి ద్వేషించేటువంటి అనాలోచితమైనటువంటి అనారోగ్యమైన విధానాన్ని ఈ దేశంలో జొప్పిస్తా ఉన్నారు ఏమాశించండి దేన్ని కోరి దేన్ని ఆశించి దానికి చెప్పే కారణం ఏంది హిందుత్వ ఖతరే మేహ అరే దేశ రాష్ట్రపతి హిందూ దేశ ప్రధానమంత్రి హిందూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిందూ హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రులందరూ హిందువులు ఏ ఒక్కలో ఇద్దరు మినహాయిస్తే ఇప్పుడు మరి హిందుత్వానికి ఖతరా ఎట్లా వస్తుందండి ఏ పద్ధతిలో వస్తుంది అంటే బురుడీ కొట్టించి లేని దాన్ని ఉన్నట్టు చెప్పి ఒక అసహ్యకరమైన జగుకు సాకరమైనటువంటి విద్వేషం రగిల్చి ఆ విద్వేషం నుంచి రాజకీయ లబ్ధి పొందేటువంటి ఒక చిలిపి రాజకీయ కుట్ర కొన్ని సందర్భాలలో కొంతమంది దానికి లోను కావచ్చు కానీ అది శాశ్వతం కాదు ఒక నిర్మాణాత్మకమైన దృక్పథంతో అభ్యుదయ పథంలో దేశాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రజలందరూ ప్రేమభావంతో సోదరభావంతో కలిసి ఒకరికి ఒకరు భుజం ఆని ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ముందు పోయే దేశాలు పైకి పోతాయి కానీ వేరే దేశాల పైకి పోవు వినోద్ గారు చెప్పినారు వారి ఉపన్యాసంలో నేను ఒక్కటే మాట చెప్తాను గల్ఫ్ దేశాలలో వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళకి ఆయిల్ వచ్చింది ఆయిల్ వచ్చిన తర్వాత ధనవంతులైనారు ఒప్పెక్కని ఒక సంస్థ పెట్టుకున్నారు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ యొక్క సంస్థ పెట్టుకొని ఆ సంస్థ ద్వారా ధరలు నిర్ణయించినారు అధికంగా లాభాలు గడించినారు తర్వాత ఒక దశలో వాళ్ళు రియలైజ్ అయ్యి ఒక మాట అనుకున్నారు వాళ్ళు బదులుకున్నారు ఇది ఈ సహజ వాయువు కానీ ఈ పెట్రోల్ డీజిల్ కానీ ఒక రోజుకి ఎగ్జాస్ట్ అయిపోతే కథమైపోతాయి మరి మన ఏడారి దేశాలు మనం ఎట్లా బతకాలి అంత ఆలోచించి వాళ్ళు అద్భుతమైన విధానాలు తీసుకున్నారు దుబాయ్ ఎక్స్పో గురించి వినోద్ గారు చెప్పినారు దుబాయ్లో వాళ్ళు ఒక విధానం తీసుకొని ట్యాక్స్ ఫ్రీ పెట్టి డ్యూటీ ఫ్రీ పెట్టి అంతర్జాతీయ వాణిజ్య విపణిలో అద్భుతం సృష్టించి ప్రపంచమంతా అక్కడ పోయి కొనుక్కునే పరిస్థితి క్రియేట్ చేస్తారు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉన్నారు ఎడారి దేశంలో అద్భుతమైనటువంటి పట్టణాలు నగరాలు రోడ్లు నిర్మించి టూరిస్ట్ అట్రాక్టింగ్ ప్లేసెస్ నిర్మించి యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉన్నారు వాళ్ళంతా ప్రకటించుకున్నటువంటి ఇస్లామిక్ దేశాలు ఇస్లామిక్ దేశం ఇస్లామిక్ దేశం స్వయంగా ప్రకటించుకున్న దేశంలో ఇలా హిందువుల యొక్క గుళ్ళు కడతా ఉన్నారు అక్కడ ఎందుకోసమండి ఎవరైనా హిందువులు వస్తే పొద్దున్న లేసి పోయి దండం పెట్టుకోవాలంటే ఆ దేవాలయం ఉండే వసతి వాళ్ళకు ఉండాలి అని చెప్పి ఆ హిందూ టూరిస్టులను మనం పొడగొట్టుకోవద్దని చెప్పి అంత దూరం వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు మన దేశంలో ఏం చేస్తూ ఉన్నది ఉడగొట్టుకునే ఉపాయమా ఉన్న ఘోష కూడా పోవన్న ప్రజలకు ఒక అశాంతి చెలరేగి విధ్వంసం చెలరేగి కర్ఫ్యూలు ఫైరింగ్లు లాఠీలు లూటాలు ఇదా దేశానికి కావాల్సింది ఇదే నా దేశ ప్రజలు కోరుకునేది అమెరికా లాంటి దేశంలో నాకు తెలిసి వంద శాతం క్రైస్తవ దేశం వాళ్ళ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదో వచ్చినా ఓ జీసస్ ఓ జీసస్ అని మాట్లాడతారు ఎన్ని గుళ్ళు ఉన్నాయండి మన వెంకటేశ్వర స్వామి గుళ్ళు అమెరికాలో ప్రతి ప్రధానమైన నగరంలో బ్రహ్మాండమైనటువంటి గుళ్ళు ఉన్నాయి మరి వాళ్ళు ఎక్కడ మనం ఆశ్రయించుకుంటలేరే వాళ్ళు ప్రగతి కామకంగా ఆలోచిస్తారు తప్ప పొద్దున్న లేస్తే మతము నీ మతమేంది నీ కులమేంది నీకు మనిషితో పట్టా మతంతో పట్టా మనిషి కోసం మతమా మతం కోసం మనిషా ఏది కరెక్టు ఏది వాస్తవం మనిషిని ఉన్నతంగా నిలబెట్టేది ఏదైనా సరే అది శాస్త్రమైనా మతమైనా ఇంకోటైనా దేవుడైనా దయ్యమైనా మనిషికి గొప్ప ఇచ్చేది ఉండాలి కానీ మనుషుల మధ్య కంపరం పెట్టి పంచాయతీ పెట్టి తంపులాటలు పెట్టి మనుషులు మనుషులు తన్నుకునేటువంటి విద్వేషపూర్వకమైన వాతావరణం కావన్న సమాజానికి మానవులు అదే కోరుకుంటున్నారా ఒక మెసేజ్ కొడితే ఒక స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే ఒక మెసేజ్ కొడితే రెండు వందల దేశాలలో ఉన్న వాళ్ళకు మెసేజ్ పంపించేటువంటి ప్రపంచమే ఒక గ్రామం అయిపోయినటువంటి పరిస్థితులలో ఇంత సంకుచితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందా ఈ దేశానికి ఈ దేశ యువత ఉద్యోగాల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి దేశ ఆర్థిక పురోభివృద్ధి గురించి దేశంలో ఉన్న ఆకలిని నివారించే గురించి దేశంలో ఉన్న అనారోగ్యం పొడగొట్టే గురించి ఆలోచనలు జరగాలి కానీ దాన్నంత పక్కకు పెట్టి ఒక ఉద్వేగం రెచ్చగొట్టి ఒక ఎన్నికస్తే ఒక ఉద్వేగం ఒక విద్వేషం ఇలా ఎందుకు చెలరేగుతుందండి ఎక్కడ ఎన్నికొస్తే అక్కడ ఊరేగింపులు శోభాయాత్రలు కత్తుల ప్రదర్శనలు కటార్ల ప్రదర్శనలు ఇదా దేశ ప్రజలు కోరుకున్నది ఇదా సంస్కారం కావాలి నాగరికత కావాలి సివిలైజ్డ్ సొసైటీకి ఏం కావాలని అది కావాలి ఆటవిక మృగాలలాగా కత్తులు పట్టుకొని రోడ్ల మీద ఊరేగుతారా ఒక నాగరిక సమాజంలో నాగరిక సమాజం కోరుకుంటుందా శాంతిని కాబట్టి ఇదంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఒక క్యాన్సర్ వ్యాధిలాగా విస్తరింపజేసి తమ రాజకీయ ప్రయోజనాలు గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంతకుముందు మిత్రుడు రెడ్డి గారు చెప్పినారు ఒక్కటే ఒక మాట నండి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఎనిమిది సంవత్సరాలు మీ మీకు ప్రదరించినటువంటి అవకాశం పది సంవత్సరాలు రెండు టర్ములు గెలిపించారు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది ఏం చేసిండ్రు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నేను అడుగుతా ఉన్నా ఎవరు బాగుపడ్డారు ఏ రంగంలో ఉద్దీపనలు వచ్చినాయి మీరు సాధించిన ప్రగతి ఏంది ఏ రంగం మనం కూడా దేశంలో ఉన్నాం కదా మంచి జరిగితే మనకు మన దాకా కూడా రావాలి కదా మన అనుభవంలో కూడా రావాలి కదా ఏం చేసినారు వ్యవసాయ రంగంలో చేసినారా విద్యుత్ రంగంలో చేసినారా నీళ్ళ రంగంలో చేసినారా మంచినీళ్ళ రంగంలో చేసినారా పేద ప్రజలకు ఇచ్చే గృహ నిర్మాణ రంగంలో చేసినారా ఏ రంగంలో జరిగిందండి ఒక దళితుల కోసమా ఒక గిరిజనుల కోసమా ఒక బీసీల కోసమా ఒక మహిళల కోసమా ఏం జరిగింది ఏమీ లేదు రేకు డబ్బాలో గులకరాలే చూపిన లోడలో ప్రసంగాలు తప్ప ఏమీ లేదు దేనిలో జరిగిందండి ఈ దేశం ఎక్కడ పోయింది అన్నిట్లో పోయింది కిందికి పోయింది జీడీపీ క్రాష్ అయిపోయింది ఎకానమీ పోయింది ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది ద్రవోల్మణం ధరలు పెరుగుతూ ఉన్నాయి అన్నిట్లో కూడా వైఫల్యమే తప్ప ఏ ఒక్క రంగంలో కూడా సాఫల్యం లేదు ప్రసంగాల జోరు అబద్ధాల హోరు తప్ప దేశానికి జరుగుతున్నదేమీ లేదు ఏమీ లేదు ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్టు చెప్పి అబద్ధాలు చెప్పి పన్నులు పెంచేది మీరు రాష్ట్రాలు తగ్గియాలి ఇది ఎక్కడ నీతి ఇంత అబద్ధాలు ఈ రకంగా చేయటం అనేది ఈరోజు మనం కండార చూస్తూ ఉన్నాం అబద్ధాల పునాదుల మీద అసత్యాల పునాదుల మీద ఏం చేయలేదు కాబట్టి గెలవడానికి ఏం మార్గం పోలరైజేషన్ ఒక విద్వేషం రగిల్చాలి దానిలో నుంచి వచ్చే రాజకీయ లబ్ధి పొందాలి కొద్దిమంది యువకులను తొందరగా ఆకర్షించబడతారు కాబట్టి నెగిటివ్ దృక్పణలకు పోతారు కాబట్టి అది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందండి రేపు పొద్దున ఎవరికి దానికి బాధ్యత వహిస్తారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయాలందరూ కూడా వీళ్ళు చెలరేగేటువంటి విద్వాంసం కనుక చెలరేగిపోతే అది నిరోధించక పడకపోతే మనందరం కలిసి కట్టక దాన్ని ఎదుర్కోకపోతే చాలా భయంకరమైన పరిణామాలు వస్తాయి ఒక ప్రముఖ రచయిత్రి వారి పేరు జయప్రభ గారని మనవాళ్ళు చెప్పినారు ఆ జయప్రభ గారు వారు హైదరాబాద్లో ఉంటారు సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక చక్కటి రచయిత్రి నా ఉపన్యాసం వారు టీవీలో వినరట బ్రహ్మాండమైన మెసేజ్ పంపించినారు అప్రిషియేట్ చేస్తూ ఈ దేశానికి ఏం కావాలో కేసీఆర్ గారు చక్కగా చెప్పినారు ఈ దుర్మార్గుల బారి నుంచి దేశాన్ని రచించాలని చెప్పి ఆ సందేశంలో స్పష్టంగా చెప్పినారు ఆ జయప్రభ గారికి మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది స్ఫూర్తి బతికే ఉంది అందరి కళ్ళు మూసుకొని పోయి లేవు తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ గారు మీ ఆటలు కొనసాగాయని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను వంద శాతం ఇది ధర్మం ఎందుకంటే ఏ రకమైన దెబ్బతిని పనికి మాలిన అలజడులు వస్తే ప్రశాంతత కొరబడితే లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోతే వంద సంవత్సరాల దేశం వెనకపోతుంది ఒకసారి విధ్వంసం చెలరేగితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చాలా భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి రేపు మన పిల్లల భవిష్యత్ ఏంది ఉద్యోగాలు ఏంది పెట్టుబడులు ఏంది పరిశ్రమలు ఏంది ప్రగతి ఏది వాటి అన్నిటిని పక్కకు పెట్టి ఆకలి గురించిన మాట లేదు అన్నం గురించిన మాట లేదు చేనేత కార్మికులు లేరు ఎవ్వరు లేరు ఎవరు లేరు ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి పద్ధతి దీన్ని తప్పకుండా నిరోధించాలి అందుకోసం ఉదయం నుంచి నేను విన్నటువంటి ఉపన్యాసాలు మీరు చెప్పిన మాటలు కలిగించినటువంటి స్ఫూర్తితోని తప్పకుండా మన రాష్ట్రం పక్షాన ఈ దేశంలో మన రాష్ట్రం ఒక భాగం కాబట్టి మనవంతు పాత్రను చాలా ఉజ్వలంగా పోషించే పాత్ర వందకు వంద శాతం భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తుల పోషిస్తాను అందుకు చేయాల్సిన ప్రతి పరిస్థితిని ప్రతి పనిని తప్పకుండా చిత్తశుద్ధం చేస్తా అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా